హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మొక్కల వీడియో చేస్తున్నానండి. నేను ఫస్ట్ చేశాను కదా, ఇంతకుముందు కూడా మొక్కల గురించి వీడియో చేశాను. నేను గ్రో బ్యాగ్స్లోని బిల్డింగ్ పైన మొక్కలు పెట్టినవి. అయితే ఈరోజు వీడియో చేయడానికి అయితే ఒక కారణం ఉందండి, అది ఏంటన్నది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. చూపిస్తున్నాను కదండి, మొక్కలు బాగా మంచిగా వచ్చి పూత వస్తున్నాయి అన్నప్పుడు చేసి పురుగు వచ్చేసాయండి. అయితే హోమ్ రెమెడీస్ అవి చేశాను కానీ అవి ఏవి కూడా ఉపయోగపడలేదు. ఇక చివరికైతే అమెజాన్ నుంచి నేను ఆన్లైన్లో పురుగుల మందు ఒకటి తెప్పించాను, అదైతే ఈరోజు స్ప్రే కొడదామని అనుకుంటున్నానండి. అదే ఈరోజు వీడియో చూపిస్తున్నాను మీకు. ఒకసారి అయితే చూడండి, బాగా మొక్కలకు బాగా పురుగు వచ్చి పువ్వులు అవి కూడా సరిగ్గా కాయట్లేదు. చూస్తున్నారు కదా, దీన్ని నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి ఆన్లైన్లోని. ఇది హాఫ్ లీటర్, దీని కాస్ట్ అయితే 500 పడింది. అయితే ఇది చాలా తక్కువగా 3 ml తీసుకుంటే లీటర్ వాటర్లో కలపాలని చెప్పేసి రాసిందండి దాని మీద. చాలా తక్కువ మంది తీసుకొని ఎక్కువ వాటర్లో కలిపి మనం స్ప్రే చేసుకోవాలి మొక్కలకి. స్ప్రే బాటిల్ కూడా తెప్పించుకున్నాను. అలాగే చూస్తున్నారు కదా, ఇప్పుడు కలిపేసి దీంట్లో పోసుకొని మనం మొక్కలకి ఇద్దామండి. నేను అన్ని మొక్కలకు కూడా ఆ బాటిల్లో వేసుకొని అలాగే స్ప్రే కొట్టి ఇస్తున్నాను. ఫస్ట్లో అంతా కూడా మొక్కలు చాలా బాగా వచ్చాయండి. చూడండి, వంగ మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి. అయితే పువ్వు వస్తుంది అన్నప్పుడు చేసి పురుగు వచ్చింది. పురుగు వల్ల మొత్తం పువ్వు కూడా రాలిపోతుంది. గోడ మీద పెట్టిన కుండీలో కూడా టమాటా మొక్కలు, మందార మొక్కలు అవి ఫస్ట్ అంతా బాగా వచ్చాయండి. పురుగు వచ్చిన తర్వాత ఇలా వాడిపోయినట్టు అయిపోతున్నాయి. టమాటాలు కాయలు అయితే వచ్చాయి, కానీ అయినా సరే చెట్లు అయితే మంచిగా పెరగలేదు, వాడిపోయినట్టు అయిపోతున్నాయి. నాట్లకు కూడా ఇచ్చాను, అలాగే విండో ప్లాంట్స్కి కూడా ఇచ్చానండి పురుగుల మందు. ఈ వంగ మొక్కను ఒకసారి చూడండి, పురుగు ఎలా తినేస్తుందో మొత్తం చూడండి, ఎంత ఉందో పురుగు. అలాంటి పురుగులే మొత్తం వచ్చేసి ఆకులన్నీ కూడా తినేస్తున్నాయి, అలాగే పువ్వు కూడా మొత్తం రాలిపోతుంది. అందుకోసమనే అందుకే గ్రో బ్యాగ్లో మొక్కలకి మొత్తం అన్నిటికి కూడా నేను ఈరోజు అయితే పురుగుల మందు స్ప్రే కొడుతున్నానండి. అలాగే కింద బాల్కనీలో కూడా గ్రో బ్యాగ్స్ పెట్టి మొక్కలు వేసుకున్నాను కదండి, అవి వాటికి కూడా మందు ఇస్తున్నాను. ప్రస్తుతానికి వీటికి అయితే పురుగు అది ఏమీ లేదు, కానీ మంచిగా వచ్చాయి. ఇప్పుడే పూత వస్తున్నాయండి, అందుకోసమే మళ్ళీ పూత వచ్చేటప్పుడు ఏమైనా పురుగు వస్తుందేమో అని ముందు జాగ్రత్తగా ముందే ఇచ్చేస్తున్నాము. చూస్తున్నారు కదా, బీరపాదులు, అలాగే వంగ మొక్కలు, ఇంకా చిక్కుడు పాదులు, బరబాటి, ఇక టమాటా మొక్కలు ఇవన్నీ కూడా పెట్టానండి. అన్నీ కూడా ప్రస్తుతానికి అయితే బాగా ఉన్నాయి. అయితే పురుగుల మందు ఇస్తున్నాము. పైన గ్రో బ్యాగ్స్లో కొనగించుకోరండి, చాలా బాగా వచ్చింది. అన్ని మొక్కలకి మనం మందు అయితే ఇచ్చేసామండి. చూస్తున్నారు కదా, మొక్కలు మొదట్లో మట్టి అంతా కూడా కలిపి నేను ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క స్పూన్ చొప్పున పసుపు చల్లానండి. మొత్తం అన్ని మొక్కలకు కూడా మట్టి కలిపి పసుపు చల్లాను. అలాగే పసుపుతో పాటు నేను వర్మీ కంపోస్ట్ కూడా ఒక్కొక్క స్పూన్ వేసానండి. అన్ని మొక్కలకు కూడా అలాగే వేసాను. మన మొక్కలు పురుగు పట్టి ఇలాగే పెరగట్లేదు, చచ్చిపోతున్నాయి, సరిగ్గా కాపాది రావట్లేదు అనుకున్నప్పుడు చేసి మన మట్టి అంతా కూడా ఒకసారి కదిపి ఇలా పసుపు కంపోస్ట్ ఇచ్చుకుంటే మళ్ళీ మొక్కలు మామూలుగా వచ్చి బాగా పెరుగుతాయని చెప్పి నాకు నర్సరీలో పనిచేసి అతను నాకు చెప్పాడండి. మొక్కలు తెచ్చుకునేటప్పుడు, మొక్కలు ఖరాబ్ అయ్యేటప్పుడు చేసి ఇలా మనం మట్టి అంతా ఒకసారి కదుపుకొని పసుపు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే మొక్కలకి యాంటీబయాటిక్గా పనిచేస్తుందని. పసుపు మనం తినేటప్పుడు మన ఆహారంలో మనకే కాదు మొక్కలకు కూడా అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల మొక్కలకు కూడా లోపల పురుగు అనేది రాకుండా ఉండి బాగా ఉంటాయి చెట్లు అని చెప్పేసి నాకు నర్సరీలో పనిచేసి అతను చెప్పాడు. ఇందాక చెప్పాను కదండి, ఈరోజు వీడియో చేయడానికి కారణం ఇదే. ఇది మీలో ఎవరికైనా సరే ఉపయోగపడుతుందేమో ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.